కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి, ఎందుకంటే తట్టే వారి కంటే నెట్టే వారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి, ఎందుకంటే నవ్వించే వారికంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి, ఎందుకంటే ఓదార్చే వారికంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకంలో. బాధని అనుభవిస్తూ అదే బంధంలో ఉన్నామంటే తెంచుకోవడం రాకనో వదులుకోవడం చేతకాకనో కాదు, ఆ బంధం విలువ తెలుసు కాబట్టి ఆ మనిషిని. ఒక చెడు అలవాటుకి బానిస అయినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తికి మాత్రం అవ్వకూడదు. వాళ్ళు లేకుండా ఉండవలసి రోజు వస్తే తట్టుకోలేము. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది అంతేకాని తిరిగి అవమానించి తిరిగి నిలబడే ధైర్యాన్ని గుణాన్ని కాదు. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకో తెలుసా? పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది, తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. నేను నిన్ను ఎప్పుడూ తెలుస్తూనే ఉంటాను. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుర్తొచ్చే మొదటి పేరు నీదే. పంచుకోవాలి అనిపించే మొదటి వ్యక్తి కూడా నువ్వే, ఎందుకంటే నాకు ఎవరూ లేక కాదు. అందరికంటే నా మనసులో నీకున్న స్థానం ప్రత్యేకమైనది. నీకు నాకు గొడవ జరిగిన ప్రతిసారి నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని అనుకుంటా, కానీ ఎంత గొడవ జరిగినా కూడా నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు చూడు. అప్పుడు అనిపిస్తుంది నాకు నీతో ఈ పరిచయం, ఈ ప్రేమ ఇప్పటిది కాదేమోనని. ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి, ప్రేమించబడాలి అంటే అదృష్టం ఉండాలి, ఆ ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి అంటే నమ్మకం ఉండాలి. ఇందులో ఏదైనా మీ గుండెకు హద్దుకునే లాంటిది ఒక కొటేషన్ కనుక ఉంటే కమెంట్ చేయండి.